మేకలంటే మేకలు కావు కంచి మేకలు నా మరిది కముద్దు మేకలు నా మరిది మేకలంటే మేకలు కావు కంచి మేకలు నా మరిది బొంగురాలు వాడిన కాడ బొంగురాలు వాడిన కాడ మేకలు కాయ నా మరిది తోకలు కాయ నా మరిది అమ్మ బాగుండవా బాగుండవా అమ్మా పిల్లలందరూ బాగా పెట్టుకాడా అమ్మా నేను తమ్మని చేత పదులు పంపినాను చీర కొనుక్కున్నావా తీసుకున్నామ్మా ఈ మధ్య పైసలు ఎక్కడవమ్మా నీకు బాగా పంపిస్తున్నావు అప్పుడు పైసలు పంపించకపోయేది తమ్ముడు కూడా బడికి బాగా పోతున్నాడు ఈ మధ్య అప్పుడు పోకపోయేది బడికి మన ఊళ్ళో అందరం కలిసి మేము సంఘం మేకలు పెంచుకుంటున్నాము అట్ల నుంచి మాకు ఈ ఆదాయం కానొస్తుందమ్మా మా సంఘాల వాళ్ళని పిలుస్తా వాళ్ళు కూడా చూస్తారు ఇంకా తర్వాత చెబుదు కానీ లేచి అన్నం తిను సంచి ఇంట్లో పెట్టు హలో మంగమ్మ అనుమక్క చెప్పు ఇక్కడ నేను మా వాళ్ళ ఇంటికి పోయినా పెట్రాల్చేనికి అక్కడ మేకల పెంపకం చూసిపోదారు సరే వస్తారా సరే వస్తున్నాం తప్పకుండా వస్తాం సరే రాండి బాగున్నారమ్మాచిండ్రు నిన్న వచ్చిన అమ్మా ఇది మేము సంఘాలు నాలుగు సంఘాలు కూడుకొని మేము ఇది తెచ్చుకొని మేకలు తెచ్చుకొని కాసుకుంటున్నామమ్మా మేము పైసలు ఎక్కడికి అమ్మా ఐకేప్ నుంచి వచ్చినాయి అమ్మా లోన్ వచ్చింది మాకు ఒక్కొక్కరికి వచ్చేసి 35 వచ్చినాయి అది మేము ఆరు ఒక్కొక్కరికి 6 మేకలు కొనుక్కున్నాం అందరు మేకలు ఈ దొడ్ల పెట్టుకున్నాం అవి వడ్డీ లేని రూడమ్మని వడ్డీ లేని డబ్బులు అవి వడ్డీ లేకుండా కట్టుకుంటాం మేము ఒక్కొక్కరం వారానికి ఒకరం ఊడ్చుకుంటున్నాం ఈరోజు నేను ఊడ్చుకునేది ఇప్పుడు ఊడ్చి చేల పోసుకుంటాం ఎత్తుకొని ఎరువు ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారమ్మా మరి ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా ఇంతకు ముందు ఇచ్చినవి ఎవరు మళ్ళీ మా అమ్ముకున్నామమ్మ ఏం కనిపించలేదు అందుకోసమే ఇది ఒక్క దగ్గర ఉంటే గ్రామ సంఘం చూస్తుంది వచ్చి ఇంకా ఉండదే ఇద్దరం కూలి నాలు చేసుకునేట వాళ్ళం మేము ఇంకా కూలికి వెళ్ళాలి కదా ఇక్కడ ఇద్దరిని పెట్టినాం కూలి వెళ్ళని ఇంకా వాళ్ళు చూసుకుంటారు అట్లా జబ్బులు వస్తే ఇంకా జబ్బులకి వాళ్ళు ఒక కార్యకర్తను పెట్టినాం ఆయన వచ్చి చూసుకుంటాం కొనటము అమ్మటం గ్రామ సంఘమే చేస్తుందమ్మా లాభం మటుకు మాకు వస్తుంది ఇది చాలా బాగుంది ఇంకా ఏమేం లాభాలు ఉంటాయి అత్తమ్మా చాలా పైన ఉంది ఇటుకాడ ఈరోజు అక్కడ మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో ఈ అమ్మాయిని తీసుకొని రా మర్టింగ్లో అది మేకల పెంపకం అన్ని పెంపకాలన్నీ చెప్తారు సరేనమ్మా వస్తాం సరే వస్తాం సరేనా రాకపోయారు వస్తామమ్మా అమరాబాద్ మండల నుంచి వచ్చింది ఎట చేసుకుంటుండ్రమ్మా ఈ షెడ్డుని అని అడుగుతుంది మనలా మీటింగ్లకు పిలిచి ఈ మేకలు ఎట చేసుకుంటున్నాం అని మనం అంతా చెప్పుదాం సరే లక్ష్మమ్మ అలాగే మాట్లాడుకున్నామమ్మా మాట్లాడుతున్నాం మన పెట్రాల్చేను గ్రామ సంఘం మీటింగు మంచిగా నడుస్తున్నందుకు
ఐకేపీ వాళ్ళు మన ముందుకు రావడం జరిగిందమ్మా. మనకు మేకల ప్రోగ్రాం గురించి మాట్లాడుకోవడం అయింది కాబట్టి వాళ్ళు మనకు 30 మందిని ఎంపిక చేసుకొని చేతి వాట 2500 చొప్పున కట్టియడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? మా గ్రామ సంఘంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలో 7 మంది సభ్యులను ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకొని కట్టుబాట్లు పెట్టుకున్నాం. తర్వాత తీర్మానం చేసుకున్నాం. కమిటీ అంటే ఏంటి అక్క? వాళ్ళు ఏం పని చేస్తారు? ఇద్దరు లీడర్లమ్మా, 3 సభ్యురాళ్ళు, 1 గూడెం పెద్ద. మేకలు కొనటానికి ఎవరో పోయారు, ఎట్లా కొన్నారు? ముందు సభ్యులందరూ వెళ్ళిరమ్మా. వెళ్ళిన తర్వాత ఆయా గ్రామాలు తిరిగారు. తిరిగి వచ్చిన తర్వాత మరి 7 మంది కమిటీ మెంబర్కు చెప్పారు. మెంబర్ చెప్పిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొని అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ పోయిన తర్వాత వాళ్ళకు నచ్చిన మేకలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వచ్చి సంఘంలో వచ్చి ఆ గ్రామ సంఘాన్ని చెప్పారు. గ్రామ సంఘం ద్వారా వెళ్ళి మరి డాక్టర్ సలహా తీసుకొని అవి బాగున్నాయిన తర్వాత కొనేసుకున్నాం. మీ ఊర్లో మేకలు తెచ్చిరుకన్నా కాస్తారు? గ్రామ సంఘం నుంచి ఇద్దరిని పెట్టుకున్నాము. 1 సంవత్సరం అగ్రిమెంట్ చేశాము. ఒకరికి వచ్చి 1 నెలకు 2500 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. మేకలకు రోగాలు వస్తే ఏం చేస్తారమ్మా మీరు? మేము ఒక కార్యకర్తను పెట్టుకున్నామమ్మ. సూది లేపిస్తాడు, తీగ లేపిస్తాడమ్మా. ఆయనకి నెలకి 1000 రూపాయలు ఇస్తాం. మేక చచ్చిపోతే నష్టమే కదా? అందుకే కదమ్మా మనం కొన్నకానే ఇన్సూరెన్స్ చేశాము. తర్వాత జిల్లా సమ్మెక వాళ్ళకి మనం ఫోన్ చేస్తాము. వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకు డబ్బులు ఇస్తారు. ఇంకేమన్నా కట్టుబాట్లు ఉన్నాయా? అవునమ్మా, మాకు కట్టుబాట్లు ఉన్నాయి. అందరం కలిసి మేకల షెడ్ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాం. మా గుడెంలో ఎవరు కానీ తాగొద్దని కట్టుబాట్లు పెట్టుకున్నాం. గ్రామంలో అమ్మాలనుకున్న మేకలను కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని వచ్చి మా గ్రామంలో అమ్మాలని అనుకున్నాం. మేకలు కొనడానికి వెళ్తున్నారు, అమ్మడానికి వెళ్తున్నారు, ఖర్చులన్నీ ఎవరు భరిస్తున్నారు? సభ్యులు మేకలు అమ్మినప్పుడు 1000కి 100 రూపాయలు చొప్పున గ్రామ సంఘానికి చెల్లిస్తాము. ఈ మేకల గురించి ఇంకా ఏమన్నా రికార్డు రాస్తారా? రికార్డ్స్ ఏమే ఉన్నాయో మా గ్రామ సంఘంలో బుక్ కీపర్ చెప్తాడు. మేకల పెంపకానికి సంబంధించిన తీర్మానాల పుస్తకం ఒకటి ఉన్నది. సభ్యులు అప్పు తీసుకున్నది, భార్యాభర్త రామ్సరి నోటు ఉన్నది. తర్వాత సభ్యురాలకు సంఘానికి గ్రామ సంఘానికి మండల సమైక్య నుంచి ఐటీడీకు అగ్రిమెంట్ ఉన్నది. సభ్యులు చెల్లించిన కాంట్రిబ్యూషన్ ఏదైతే 2500 రూపాయలు ఉన్నదో దానికి సంబంధించిన రికార్డు ఉన్నది. వాళ్ళు కొనుగోలు చేసిన మేకలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ట్యాక్స్ నెంబర్లతో సహా ఒక రికార్డు ఉన్నది. ప్రతి సభ్యురాలు కొనుగోలు చేసిన మేకలకు ఏ నెలలో పుట్టిన మేక పిల్లలు, అంటే మేక మగ మేక ఆడ మేక ఏ నెలలో ఎన్ని మేకలు వచ్చినాయి అనేది రికార్డు ఉన్నది. ఈ మేకలకు ఎన్నిసార్లు ఇక్కడ డాక్టర్స్ కానీ తర్వాత కార్యకర్త కానీ చూసిన విజిట్ చేసినటువంటి విజిట్ రిజిస్టర్ ఉన్నది ఇక్కడ. తర్వాత ఈ మేకల పెంపకానికి సంబంధించిన ఖర్చులు కానీ బిల్స్ కానీ వోచర్స్ కానీ సంబంధించిన మొత్తం రికార్డు ఉన్నది. మన దగ్గర మేకలు ఉన్నాయని చెప్పి ఎవరు వచ్చి ఊరు నుంచి మరి మేకలు అమ్ముతారా? అవునమ్మా, ఈరోజు మనం మేకలు అమ్మాలి అనుకున్నాం కదా, మేకలు కొనే వాళ్ళు వచ్చారు. మీరందరూ అక్కడ మేకల దొడ్డి కాడికి పోదాం రండి. ఈ అమ్మమ్మ మీరు కూడా మీ వాళ్ళని తీసుకొని మేకల దొడ్డి కాడికి రండి. ఏం బాలయ్య, ఈరోజు మన మేకలు అమ్మడానికి ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. 4 లింగమ్మాయి ఉన్నాయి, 5 లక్ష్మమ్మాయి ఉన్నాయి, 6 పాపమ్మాయి ఉన్నాయి, 4 పెద్దలమ్మాయి ఉన్నాయి. ఏం బాలయ్య, మార్కెట్లో రేట్ ఎంత ఉంది? మనం అనుకున్నది ఎంత? అవి మార్కెట్ లెక్క 3500 కాంచి 4000 కన్నా ఎక్కువ అయితే పెట్టరు. అవి 6 నెలలు 22 మేకలు ఉన్నాయి, మేక పిల్లలు. మనకు 4000 పడేటట్టు అయితే అమ్ముకుందాం. మరి సరే, అందరం మాట్లాడుకొని చేద్దాం ఆ పని. నమస్కారం ప్రెసిడెంట్ గారు, మీ ఊళ్ళో మేకలు ఉన్నాయని తెలిసింది. ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. 22 ఉన్నాయి. ఎంత రేటు చెప్తారు? 4000 ఒక్కదానికి. 4000 చెప్తాను. చూపియా మేకలు. మూడు వేల ఐదు వందలు లాస్ట్. 3500 సరే.
సరే తీసుకోమ్మా. ఎంత అమ్మా ఇచ్చు? అమ్మా ఈ మేకలు ఆరు మేకలకు పోతు పిల్లలు అమ్ముకుంటే నాకు 12 డేలు వచ్చినాయి. ఇంకా మళ్ళీ 6 మేకలు అట్టే ఉండేవి దొడ్ల. బాగుందమ్మా మీ మీ పని. ఊరికి వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాను నేను ఈరోజు. మేకల పెంపకం చేసుకోవాలనుకుంటున్నాను మేము కూడా. సరే అమ్మా. నేను కూడా మా ఊరికి వెళ్ళి మా గ్రూప్ వాళ్ళకి ఇలాగే చెప్పి మేము కూడా ఇలాగే చేసుకుంటాం. సరే అమ్మా వస్తామమ్మా. వెళ్ళి వస్తామమ్మా. మంచిదమ్మా మంచి మంచిదమ్మా వెళ్ళి రండి రండి అమ్మా. ఈ మేకల పని చాలా బాగుందమ్మా. అవునమ్మా. ఈ మేకలు వచ్చిన కాడ నుంచి మాకు ఇద్దరికి పని కూడా కలిసి వచ్చింది. మాకు ఆ పని చేసుకుంటున్నాము. ఇంకా ఈ గేమసంగంలో అప్పు కూడా కట్టుకుంటున్నామమ్మా మేము. ఇంకా మా చెలకల్లా ఎరువు కూడా పోసుకుంటున్నాం. ఎరువు ఊడ్చుకొని వారానికి ఒకరు మూసుకొని ఎరువు పోసుకుంటున్నాం అమ్మా. మన గురం గుర్తే కదా మన ఊరుల సంగతి. అవి అందరం కలిసి కాపాడి అవి మేకలు మంచిగా ఉన్నాయి. మా మేకలు మాకైతే ఎప్పుడు అమ్ముకుందరు. అవి ఉన్నా మాకు ఆదాయం వచ్చిన మాకు మొత్తానికి అమ్ముకొని ఆగమాగం అయిపోవాలి. కానరాకపోవు మాకు. ఇప్పుడు అందరం గట్టుకుండా పట్టి ఒక దాంట్లో పోపట్టి అవి ఉంటుండవు మా కాడ ఆ మేకలు. అమ్మా మాకు ఇచ్చినట్టు అందరికి పక్క ఊరోళ్ళకి కూడా ఇస్తుర్రంట. మీరు కూడా అందరు గుంపుగా కూర్చొని మీ మీ సంఘాలకు కూడా చెప్పుకోపోయి నువ్వు కూడా మంచిగా మేకలు తెచ్చుకోరమ్మా. కాకేపు నుంచి మేకలు ఇస్తుర్రంట. మీరు కూడా తెచ్చుకొని పెంచుకోరు. మీరు కూడా మంచిగా అందరు మా లెక్క అందరు ఈ ఒక ఒక మతి మీద ఉండి తెచ్చుకోరు మంచిగా. సరేనమ్మా. బస్సు టైం అవుతుందమ్మా తయారైతే పోయి. పట్లనే సదురుకోను. పోయేస్తామా? ఇంకా పోయిరా బిడ్డ. ఏదో సార్దికి ఫేషల్ కూరగాయలు తీసుకొని పోదు. పోయేస్తామా? పోయిరా బిడ్డ. జాగ్రత్త పోమ్మా మంచిగా పో.